సిద్దిపేటజిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుందన్వాణిపల్లి సర్పంచ్ దినేష్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అట్లే కూతురు అమ్మ రామగారు ముఖ్యంగా ఈరోజు నుంచి స్త్రీలందరినీ కూడా చైతన్యపరిచి పాఠశాలలు నెలకొల్పి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చారు కాబట్టి మనందరం కూడా కృషితో కూడా అందరికీ సర్ది చెప్పి అందరినీ కలిసికట్టుగా నడుచుకోవాలని ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మరి ఈ సభా ప్రాంగణానికి అధ్యక్షత వహించాలని చెప్పి హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ శ్రీ సతీష్ కుమార్ గారి అభివృద్ధి బాటలో నేను కూడా తరవంతుగా నిలవాలని చెప్పి చేరిన ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి మనం వెళ్ళడం జరుగుతుంది. పెళ్లి అయిన మహిళలకు వాళ్ళ వచ్చి అడిగినాను తప్పకుండా వాళ్ళు కూడా మరి నేను గవర్నమెంట్ మాట్లాడింది వాళ్ళకి ఏం చెప్పే పరిస్థితి నాకు లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్పలేకపోతున్నా. నా ప్రయత్నం నేను చేస్తా అని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక చిన్న ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మనకు రాజకీయంగా ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే సర్పంచ్ గొప్ప నేనా, సర్పంచ్ గొప్ప నేనా అని చెప్పి కొంచెం పంచాయతీ ఉన్నది. ఇక్కడ ఇలా పంచాయతీ లోపల మనం కూడా కొంతమంది దాన్ని ఇరికినాం, తెలుసో తెలకో ఇరికినాం. సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటుందా చెప్పినా? ఎవరున్నా మనవాడే, ఎవరైతే అంత మనవాళ్ళే, మనల్ని కాకుండా ఉన్నారా? జరా వాళ్ళు కూర్చొని మాట్లాడితే 2 నిమిషాలు దగ్గర పంచాయతీ అంతేనా కదా. మరి కూర్చోకపోయిన మాట్లాడకపోయినా కాబట్టి పంచాయతీ పనులేదు, ఇంక వేరే పంచాయతీ ఏమున్నాయి కాబట్టి ఆ పంచాయతీ లేదు. తప్పకుండా తెగకూడదు, అది కూడా పంచాయతీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా నాకు తెలిసిన వాటికైతే అక్కన్నపేట మండలంలో కూడా అభివృద్ధి అనేది మొదలైంది. మనకన్నా బలమైన పార్టీ ఏదైనా ఉన్నదా చెప్పవేనా? ఏదైనా ఉన్నదా చెప్పండి నాకు. మరి వారిని మాట్లాడే అధికారం ఇద్దామా, మనం గట్టిగా మాట్లాడమని చెప్తాం అంతే కదా. రేపు పొద్దుగాల మనకన్నా గట్టి పార్టీ ఎవరు ఉన్నదా అంటే నాకు చెప్పు, ఏది లేదు. మనకన్నా గట్టి పార్టీ మనమే కట్టుకున్నాం, అక్కన్నపేట మండలంలో కూడా మనమే కట్టుకున్నాం. నేను కూడా నా మొదటి గ్రామ విజిట్లు అన్ని కూడా అక్కన్నపేట మండలంలో పెడతాను. ఎందుకంటే 31 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. కార్యక్రమం కూడా ఈ నెలాఖరులో కూడా నేను 25 తారీఖు తర్వాత నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నా. ఫస్ట్ అక్కన్నపేట మండలం నుంచి ప్రారంభిస్తా. అక్కన్నపేట మండలంలో కూడా 31 గ్రామాలు ఖచ్చితంగా తిరుగుదాం. మనం తిరిగి మనం అందరికి కూడా కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించుకుని మనం పోదామని చెప్పి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని దేవినికుట్ట తాండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి రోడ్లో డెవలప్మెంట్ కొరకు 10 లక్షల రూపాయల మంజూరు చేశారు. తదనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు, అబద్ధం చక్కగా నేరుగా నీకే చెక్ వస్తుంది. ఇది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పైరవితో సంబంధం లేదు, నాకు ఓటు వేసినా ఓటే లేదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సంబంధం. ఎవరికైనా అర్హత ఉంటే ఇవ్వాల్సిందే, వాటిలో పైరవి లేదు. రేపు కూడా అంతే, రేపు దళిత బంధు ఇచ్చినా లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, ఇప్పుడు ఆల్రెడీ కట్టినకాడికి ఏదో నోటిఫికేషన్ ఇచ్చి 5 తారీఖు వరకు అప్లై చేసుకున్నా సరే మన కాడంటే తొమ్మిది కంప్లీట్ కానట్టుంది కాలేదు కాబట్టి లేపినట్టు. అవి పోయినా ఒకరి సొంత దాగి మనకు 3 లక్షల రూపాయలు ఇద్దామంటే వాటి కోసమే ప్రయత్నం చేస్తాం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆత్మ కమిటీ చైర్మన్ నమిల భాస్కరాచారి, ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మీలింగం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో మండల స్థాయి బోధన అభ్యాస సామగ్రి మేళా కార్యక్రమం నిర్వహించారు.
కొన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు మన అంజిరెడ్డి సార్ గారు చెప్పినట్టు ఈ కరోనా వల్ల ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మరి విద్యార్థులకు ఈ అవకాశం దక్కలేదు. మరి ఇప్పుడు ఈ అవకాశాన్ని మరి మండల స్థాయిలో అన్ని గ్రామాలలో నిర్వహించినందుకు మరి ముఖ్యంగా గౌరవ ఎంఈఓ గారిని అభినందిస్తూ మరి చిన్న పిల్లలు దీన్ని అందరినీ కూడా మరి మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీసుకునే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మరి ముందు ముందు ఇంకా పై పైకి ఈ యొక్క చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంజనీర్ చదివినటువంటి విద్యార్థి మరి ఏరోప్లేన్ కాడికి వెళ్ళి మోటార్ సైకిళ్ళు ఎలక్ట్రికల్ బైకులు కూడా తయారు చేసినటువంటి నైపుణ్యం విద్యార్థులకు ఉంటుంది. ముఖ్యంగా మరి అధ్యాపకులు కూడా మేము చదువుకున్నప్పుడైతేనేమో మరి పాఠశాల విద్యార్థులు ఈ చిన్న ఇప్పుడు మీరు వాస్తవానికి ఈ ఎదుగుదలేరు పిల్లలు. మేమైతే టెన్త్ చదివేటప్పుడు అల్వాల నుంచి మిడ్దొడికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ అల్వాలకు పోతుంటే మీ రోజు నడుచుకుంటూ వచ్చేటోళ్ళం ఇక్కడికి చదువుకోవడానికి. కానీ ఈ రోజులలో ఉన్నటువంటి ప్రభుత్వ అంటే అభివృద్ధి అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ, ఏ ఒక్కసారి కూడా ఆగిపోయేది కాదు. గత ప్రభుత్వాలు కొంత చేస్తే ఈ ప్రభుత్వాలు ఇంకా కొద్ది కొద్దిగా మనం అభివృద్ధి పైపు వెళ్తూ ఉంటాం. కానీ మేమున్నప్పటికీ వసతులు ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. మరి ఇలా విద్యార్థులు కూడా ఈ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటంటే మరి మీరు ఎక్సర్సైజ్ చేస్తలేరు. పొద్దున్న లేవగానే మేమైతే నడిస్తే ఎక్సర్సైజ్ అవుతుండే. ఈడికెళ్ళి సీనో చూడాలి. మరి మండల స్థాయి ఈ కార్యక్రమము ఎలా అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో నేను చూసిన సమ్మేళన అంటే ఏ స్కూల్ నుంచి ఎవరు పట్టుదలగా ఆ ప్రధాన ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ బోధన చేస్తురు అనేది సబ్జెక్టు అప్పుడు జరుగుతుండే. మళ్ళీ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్ద సార్కు ఈ విషయం చెప్పి ఇది కొనసాగించిన దానికి చాలా సంతోషం. ఎందుకంటే పోటాపోటీ అనే ఉంటే ఏ స్కూల్ ఉదాహరణ చెప్పాల ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ ప్రైమరీ స్కూల్లో ఏం జరుగుతున్నది, మిడితోటి ప్రైమరీ స్కూల్లో ఏం జరుగుతున్నది అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు టీచర్స్ కావచ్చు పోటాపోటీ ఒక ఒక పరికరం.